నా పేరు వరప్రసాద్. ఎవరు మీది? మాది ఊరి సచివారం. సచివారం అంటే నరసన్నపేట? నరసన్నపేట ఒకటే రెండు వార్డులు మాది. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? మాకు ఎమ్మెల్యే గారి పనితీరుతో మాకు సంబంధం లేదు, కానీ మా నాయకుడి పనితీరు బాగుంది మాకు. అది సవాలు. అదేంటి అంటే మా నాయకుడు ఆరింగ్ మురళీ గారు, మా అతను అతని పనితీరు మాకు నచ్చింది కాబట్టి మాకు అది సవాలు. మాకు ఎమ్మెల్యేతో కలిసి పని ఉంది. ఎమ్మెల్యేగా చేసేదాన్ని మాకు అవన్నీ కాదండి. మా నాయకుడు మాకు చూస్తుండేప్పుడు మాకు అది సవాలు అండి. మాకు ఉన్నోళ్ళతో మాకు సంబంధం లేదు. అన్నీ చక్కగా ఇంటికి అందుతున్నాయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఉన్నాయి కదా. అదే మరి ఇంకా మించిన పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటున్నారు. మరి ఏటో మరి చూడాలి. తొలి తొలి అతను ఇస్తానని నేను ఇచ్చారు. తొలి ఎప్పుడు? తొలి ఇస్తానని పథకాలు అందరికి సర్ది పంచారా అంటున్నాను. మరి తెలియదు మరి. మాకు రైతు భరోసా ఇస్తా అంటున్నారు, ఊడు సిలిండర్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు, పేదవాళ్ళని గొప్పవాళ్ళు చేస్తా అంటున్నారు. మరి ఇవన్నీ విశ్వసిస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? మేము ఎవరికి విశ్వసించలేదు. ప్రస్తుతానికి మా నాయకుడు పథకాలు చక్కగా ఉన్నాయి, మేము అందుతూనే అది సాల్వ్. మాకు తర్వాత విషయం అది ఇది ఆలోచించాలి. ఇంకా అవన్నీ ఉపయోగపడుతున్నాయి పథకాలు? మాకు ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. చాలా మంది అనవసరంగా పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు ఇచ్చి అందరిని సోమరి పోతులు చేస్తున్నారు. అలాగ అంటారు, అందులో అలాగ అంటారు, ఒక్కొక్కరు అలాగ అంటుంటారు. అది పథకాలు తీసుకుని అందరూ ఓట్లు వేస్తారంటారు? అది మనం ఎవరు చెప్తాము సార్? మళ్ళీ నరసన్నపేటలో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం? మేమే చెప్తున్నా, నరసన్నపేట ఎమ్మెల్యే గారు ఎవరు గెలిస్తే మాకు సంబంధం లేదు. మా నాయకుడు అతను కరెక్ట్గా ఉన్నారో లేదు కావాలి మాకు. ఎన్నిసార్లు అయినా మా నాయకుడి మీద మాకు ఆధారం. మీరు పాత రెవెన్యూలు అన్నీ తిరగలేయండి. మీ నాయకుడు అంటే ఏ పార్టీ? మా నాయకుడే. ఏ పార్టీ? మా పార్టీ ప్రస్తుతానికి వైఎస్ఆర్లో ఉన్నారు. మీ నాయకుడు? మా నాయకుడు. ధర్మాన కృష్ణారావు గెలుస్తారా గెలవరండి? ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు? మేము చెప్పమండి, మాకు అవసరం లేదండి. మా నాయకుడు గెలిస్తే చాలండి. అతను అందరూ అతను తర్వాత సేమ్ లింక్ కదా, వీళ్ళు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది ఇక్కడ? ఏమో తెలియదు సార్. అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉందని తెలుసు కదా? ఎవరు తెలుసు, అంత ఎట్టు కనిపించడం లేదు. తెలుగుదేశం జనసేన కానీ కలిస్తే నరసన్నపేటలో ఈసారి ఎట్లా ఉంటుంది ఎన్నికలు? అవన్నీ ఏట్లేదు సార్. ఏమి ఒక ఇంట్లో ఒకడమే సాధించలేకపోతుంది. ఇద్దరు కలిస్తే ఇద్దరు మాట అన్ని రోజులు పొత్తు ఉంటుందో లేదో చెప్పలేము. ఒక ఇద్దరు ఇంట్లో ఒక అన్నదమ్ములు ఇద్దరికే సెట్టింగ్ కావాలి, రెండు రోజులు సెట్టింగ్ కావాలి. అది చూడాలి, అది వెయిట్ చేయాలి. ఈజీగా ఉంటుంది ఎలక్షన్? అంత అంటే టఫ్గా ఉంటుంది అది చెప్పలేము సార్. అది ఎలా ఉంటుంది? నా ఒక్కడ ఒక్కడితో మీరు చూస్తూ ఉంటారు కదా మీ నియోజకవర్గంలో ఎలా ఉంది ఏంటి? మీ నియోజకవర్గం మాత్రం తిరగండి, నరసన్నపేట టౌన్ మాత్రం తిరుగుతాను. టౌన్లో ఎలా ఉంది? టౌన్లో అనుకుంటే ప్రస్తుతం బాగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉందా? వైసీపీకి అనుకూలంగా అంటే మరి తెలియదు సార్, చెప్పలేము సార్. మా ఊరు మాత్రం ఖచ్చితంగా ఆరింగ మురళీ గారు బట్టి మేము వెళ్ళిపోవడమే. అతను మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వెళ్తుంటుంది బండి అంతే. మీరు చెప్తాడు ఉంటారు? అటు చెప్పడం కాదు, అతను చెప్పడం కాదు. మాకు అతను ఏంటి లాస్ చేయడం లేదు కదా. అది అతనికి చెప్పడం ఏంటి కాదు, అతను మనకు కరెక్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది బట్టి మేము వెళ్ళిపోతుంటాం మేము. అది అతను మనకి ఏడు ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఇటుపక్క తోవ తీస్తే ఆ తోవకి వెళ్ళిపోవడమే. మీకు అసలు పనే లేదా? అంతే, మాకు అతనే మెయిన్. ఫైనల్గా ఈ రోజు కాదు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది అతను రాజకీయం చేసి. ఆ రోజు నుంచి ఊర్లో ఎన్నో గొడవలు లేవు, ఎన్నో రకాలు. ఈ రోజు వరకు ఎన్ని ఊర్లు మందు అమ్ముతారు, బెల్ట్ షాపులు ఉన్న ఊర్లు కూడా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటికి బెల్ట్ షాపులు కూడా లేవు ఊర్లో. ఇంత అమ్మూరు పండుగలు అయితే ఊర్లో మందు అమ్మలేదు ఊర్లో. అది అతను పెంచాక అందుకే గొడవలు లేవు. ఒకప్పుడు ఫైనల్గా అభివృద్ధి ఎలా ఉంది నియోజకవర్గ అభివృద్ధి? నియోజకవర్గ అభివృద్ధి గురించి చూడక్కర్లేదు. మా ఊరు మీరు మొత్తం చూడండి, అభివృద్ధి తెలుస్తుంది. నేనే చెప్పాను, విజయవాడ మేము తిరగం. మేము మా ఊరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంటింటి. నరసన్నపేట ఎలా ఉంది? నరసన్నపేట ఎలా ఉంది? నరసన్నపేట బాగానే ఉంది, ఎందుకు లేదు? గట్టి పోటీ ఉంటుంది అంటావా? పోటీ ఉంటుంది, ఉంటే బాగుంటుంది. ఉండకపోతే వీళ్ళకి కొంచెం మేకలు అవుతుంటారు. వీళ్ళు ఉండాలి, ఉండకపోతే తెలగవచ్చు.